మొదలెట్టారా సిబిఐ వాళ్ళు ఈ రాష్ట్రంలోకి ఇన్వెస్టిగేషన్ నిమిత్తం రావడానికి అనుమతి నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేసినట్టుగా బ్యానర్ హెడ్డింగ్ తోటి పేపర్లో వచ్చింది. పొద్దు నుంచి దాని మీద కొన్ని చర్చలు అవి జరుగుతున్నాయి. ఇందులో రెండు విషయాలు, ప్రధానమైన విషయాలు ఏంటంటే, సిబిఐ తనంతట తనుగా ఏ రాష్ట్రంలోకి రావడానికి లేదు. దానికోసం ఏమి జీవో ఇవ్వక్కల, మీరు రావడానికి వీల్లేదు. సిబిఐ వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి సంస్థలు ఏమైనా ఉన్నట్టయితే ఆ సంస్థల్లో జరుగుతున్నటువంటి చట్టవిరుద్ధమైన కార్యక్రమాల మీద వాళ్ళు నేరుగా వచ్చి ఇక్కడ ఏసీబీ ఎలా అయితే ట్రాప్లు వేస్తారో అలా సిబిఐ వాళ్ళు వేయచ్చు. దానికి ఎవరు అనుమతి లేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర కార్యక్రమాల మీద కానీ సిబిఐ వాళ్ళు వచ్చి విచారణ జరపాలంటే రెండే రెండు పద్ధతుల్లో రావచ్చు. ఒక పద్ధతి రాష్ట్ర ప్రభుత్వం కోరటం. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రింగ్ రోడ్డు మీద ఒక సిబిఐ ఎంక్వైరీ, పరిటాల రవి మటర్ మీద ఒక సిబిఐ ఎంక్వైరీ, ల్యాండ్ ఎక్విజిషన్స్ మీద ఒక సిబిఐ ఎంక్వైరీ స్టేట్ గవర్నమెంటే కోరాడు. చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ ఆయన 15 ఏళ్లలో ఎప్పుడు కోరలేదు. అందుకే ఎప్పుడు కూడా ఆయన ప్రభుత్వంలో జరిగిన వాటి మీద సిబిఐ ఎంక్వైరీ పడినట్టుగా నాకైతే గుర్తులేదు. అయితే కోర్టు ఆదేశించవచ్చు. కోర్టు కనుక సాటిస్ఫై అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న ఇప్పుడు మన అగ్రిగోల్డ్ ఉంది. అగ్రిగోల్డ్ ఇష్యూలో సిబిఐ ఎంక్వైరీ ఏంటి, సిబిఐ ఎంక్వైరీ ఏంటి అని అన్ని పార్టీల వాళ్ళు అడిగారు. అడిగినా సరే సిబిఐ ఎంక్వైరీ వేయడానికి లేదు, స్టేట్ అన్న అడగాలి, లేకపోతే వీళ్ళు కోర్టులో వేస్తే కోర్టు అన్న ఇవ్వాలి. అందుచేత సిబిఐ ఎంక్వైరీ రావడానికి ఈయన ఇచ్చిన జీవోలో ఒకవేళ కోర్టులు ఆదేశించినా సరే రావడానికి వీల్లేదు అనేటువంటి అంతరార్థం ఏమైనా ఉన్నట్టయితే అది కూడా చెల్లదు. ఎందుకంటే ఇప్పుడే చూశాను 2005లో ఒక జడ్జిమెంట్ పప్పు యాదవ్ ఆయన మీద మర్డర్ కేసులు ఏవో పెడితే దాంట్లో బీహార్ గవర్నమెంటు సిబిఐ ఎంక్వైరీ చేయడానికి వీల్లేదు, కోర్టు చెప్పినా సరే వీల్లేదు అంటే కళ్యాణ్ సర్కార్ వర్సెస్ పప్పు యాదవ్ అని కొట్టండి, మీకు వస్తుంది. 2005లో జడ్జిమెంట్ క్లియర్గా ఉంది. కోర్టు ఆదేశించిన తర్వాత సిబిఐ ఎంక్వైరీని రాష్ట్ర ప్రభుత్వం ఆపలేదు, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరిగి తీరుతుంది. మరి ఎందుకు ఇలాంటి జీవో ఇచ్చారో నాకు అర్థం కాలేదు. ఒక సీనియర్ అడ్వకేట్ని, ఢిల్లీలో ఉన్న అడ్వకేట్ని అడిగితే ఆయన చెప్పిన ఇమీడియట్ రిప్లై ఏంటంటే, ఈ జీవో టిష్యూ పేపర్తో సమానమైంది, ఇలా చేతులు తుడుచుకోవడానికి లేకపోతే టాయిలెట్లో ఆడడానికి తప్ప ఈ జీవో ఎందుకు పనికిరాదు, ఎందుకు ఇచ్చారో మరి నాకు తెలీదు. ఈ జీవో వల్ల ఇప్పుడున్న సెటప్లో ఏ మార్పు రాదు, ఈ జీవో ఇవ్వడమే అసలు చాలా రిడిక్యులస్ అన్నాడు ఆయన. హాస్యాస్పదమైన ఒక జీవో ఇవ్వడం జరిగింది. అందుకని ఎందుకు ఇలా జీవో ఇచ్చారు ఈ టైంలో, రాష్ట్ర ప్రభుత్వం మీద ఇన్ని ఆరోపణలు వస్తున్న టైంలో, ఇన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి టైంలో, ఇన్ని రైడింగ్లు అవడాన్ని మొన్న వ్యతిరేకించారు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వల్ల నష్టపోయేటువంటి సామాన్య మానవుడు ఎవడైనా ఉంటాడా, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ మాట్లాడటం, ఎందుకు మీరు ఇలా రాష్ట్రం పరువు తీసేటువంటి మాటలు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లనే మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం, అందులో తేడాలు వస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు కేసులు పెడతారు. ఇదో కొత్త విషయం, మా వాళ్ళ మీద పెడుతున్నారు, మా పార్టీకి దగ్గర ఉన్న వాళ్ళ మీద రైడ్లు చేస్తున్నారు అని చెప్పి మీరు చెప్తున్నటువంటిది ఏదైతే ఉందో అది మీకు రివర్స్ అవుతుంది. ఎందుకు ఆ మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ రొటీన్గా జరిగేటువంటి విషయమే. మీకు మోడీ గారి మీద కోపం ఉంది, మోడీ గారి మీద ధ్వజం ఎత్తారు, మోడీకి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి అన్ని శక్తుల్ని కలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నీ బాగున్నాయి, ఆ లైన్లో వెళ్ళండి. ఇదేమి లేదు, ఇది మా ఊళ్ళో మేమంతా మంచాళ్ళం కాబట్టి మాకు మా ఊళ్ళో పోలీసు వాళ్ళు రావడానికి వీల్లేదు అంటే అర్థం ఉందా? అది మీరు మంచాళ్ళు అయినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఊళ్ళోనే ఉంటే నష్టం ఏంటి? మీ ఇంట్లోనే పడుకుంటూ ఉంటాడు వచ్చి, ఏంటి మనకు నష్టం? మనం ఏ రకమైనటువంటి అవినీతికి లేనప్పుడు అసలు సిబిఐ అన్నదాని స్టేటస్ ఏంటి? మీరు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టినప్పుడు అవేళ మీరు ప్రతిపక్షం, కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఏమడిగారు మీరు సిబిఐ ఎంక్వైరీ ఏంటి జగన్మోహన్ రెడ్డి మీద అడిగారు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పార్టీ వాళ్ళు ఏం చెప్పారు? అన్యాయంగా కేంద్ర ప్రభుత్వం మా మీద అన్యాయంగా వేసింది, సిబిఐని మాకు వ్యతిరేకంగా వాడుతోంది,
సిబిఐ వాళ్ళు మా మీద వాడడం అనేది రాజకీయ చర్య అని ఆవేళ అన్నారు కదా అని వాళ్ళు ఏం చేశారు వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద ఒక కేసు చేశారు విజయలక్ష్మి గారు వేసి ఏమడిగారు సిబిఐ ఎంక్వైరీ ఏమని అడిగారు మీకు గుర్తుంది కదా కోర్టు సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఆయన పై కోర్టులో కొట్టించేసుకున్నారు సరే అది వేరే విషయం సిబిఐ అన్న దాని మీద నిరంతరం ఇది రాజకీయ అవసరాల కోసం వాడేటువంటి సంస్థ అని ఆరోపిస్తున్న వాళ్ళే మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ అడుగుతారు అంటే ఎంతో కొంత ఇంకా కొంచెం నమ్మకం సిబిఐ మీద ఉంది సిబిఐ వాళ్ళ ఎంక్వైరీ అంటే నిష్పాక్షికంగా జరుగుతుంది ఎంక్వైరీ వేయడంలో పొలిటికల్ మోటివ్స్ ఉండొచ్చు కానీ వేసిన తర్వాత వాళ్ళు నిష్పాక్షికంగానే జరుగుతారు అనేటువంటిది ప్రజల్లో అధిక శాతం నమ్ముతున్నారు వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాయి ఈవేళ ఆ సిబిఐ వాళ్ళు మా ఊర్లోకి రావటం లేదు మా స్టేట్లోకి రావటం లేదని ఒక నిష్ప్రయోజనమైనటువంటి ఒక జీవో విడుదల చేయడం ద్వారా ప్రభుత్వం పరువు ప్రతిష్ట అనవసరంగా మంట కలపడం అవుతుంది ఇది రా కమాన్ ఎవడైనా వచ్చి ఎంక్వైరీ చేసుకో అని తొడగొట్టే పరిస్థితిలో ఉండాలి తప్ప లోనలో వీళ్ళంతా కూడా ఎంక్వైరీలు పేరు చెప్పి మా వాళ్ళందరినీ భయపెట్టేస్తున్నారు ఎవడో రావడానికి వీల్లేదంటే ఇది ఎంత అన్యాయం అండి అసలు ఆ మాటే మీ పరువుకి చాలా మైనస్ చేసింది ఇలాంటి జీవో మీకు తెలిసి వచ్చిందో మీ సలహాదారులు మరి ఏ సలహా ఇచ్చారు నాకు తెలియదు కానీ ఇంత సీనియర్ మోస్ట్ అని చెప్పుకునేటువంటి మీరు ఇంత ఇలాంటి జీవో వచ్చి సిబిఐ వాళ్ళు మా స్టేట్లో రావడానికి వీల్లేదు అనేటువంటి ఒక నిష్ప్రయోజనమైనటువంటి హాస్యాస్పదమైనటువంటి జీవో హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేశారంటే ఇది గవర్నమెంట్కి చరిత్రలో ఒక మాయని మచ్చ అంటే ఇండైరెక్ట్గా మేము చేసేటువంటి కరప్షన్ని ఎవరో విచారణ చేయకూడదు అని చెప్పినట్టుగానే వస్తుంది తప్ప దీనికి నాకు వేరే అర్థం అయితే కనపట్లే ఎందుకు ఇలాంటి పనిచేశారో ఒకవేళ మీకు తెలియకుండా ఇలాంటి ఏమైనా జరుగుంటే వెంటనే తక్షణ చర్యలు తీసుకుని దీన్ని ఉపశమన చర్యలు తీసుకోండి ఇలాంటి తప్పుడు జీవోలు రాకుండా చేయండి అని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను సిబిఐ భ్రష్ట పట్టింది సిబిఐ రావడానికి వీల్లేదు కోర్టులు భ్రష్ట పట్టాయి కోర్టులు రావడానికి వీల్లేదు ఎంతమంది జడ్జీల మీద ఏసీబీఎం పేరు రావట్లేదు జడ్జి ఒక జడ్జి గారు అయితే ఆయన లాకర్లో అది గాలి జనార్దన్ రెడ్డి కేసు అలా అని చెప్పి కోర్టులు మాకు అక్కర్లేదు మేము చేయని కోర్టులు ఎక్కడుంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే కోర్టు ఆ తెలుగుదేశం ఎమ్మెల్యే కోర్టు ఆ పైన అప్పీల్ లోకేష్ సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు అని జీవో ఇచ్చేస్తారా ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉంది దాన్ని అనుసరించి నడవాలి మీరు ఇచ్చేటప్పుడు చూసుకోవాలి కదా సెక్షన్ 6 ఏం చెప్పింది సెక్షన్ 6 ఆఫ్ ఢిల్లీ యాక్ట్ ఏదైతే ఈయన కోర్టు చేస్తున్నారో అందులో సెక్షన్ 6 క్లియర్గా ఉంది ఏమని రాష్ట్ర ప్రభుత్వం అడిగితే తప్ప రావడానికి లేదు రాష్ట్ర ప్రభుత్వం అన్న అడగాలి కోర్టు అన్నా చెప్పాలి ఈ జీవో కోర్టులకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవో అనమాట కోర్టు చెప్పినా రానివ్వకుండా ఉండడానికి లేదని చెప్పి ఆ సర్కార్ కళ్యాణ్ సర్కార్ కేసులో 2005లో సుప్రీంకోర్టు చెప్పింది కోర్టు ఒకసారి చెప్పిన తర్వాత గవర్నమెంట్కి రిజెక్ట్ చేసేటువంటి హక్కు లేదు కోర్టు విచారణ చేయండి అంటే చేసి తీరవలసిందే అసలు విచారణకు భయపడటం ఏంటండి నాకు అదే అర్థం అవట్లే ఎంక్వైరీకి భయపడ మీ మీద ఎంక్వైరీ పెడితే మోడీ ఆ ఎంక్వైరీ అబద్ధం అని తేలిన తర్వాత ఒక్క నిమిషం ఉండగలడా మిమ్మల్ని వ్యతిరేక మీరు ఏం చెప్పక్కర్లా నేను వ్యతిరేకించగానే నా మీద పెట్టాడు అందరికీ తెలుస్తుంది ఎంప్లాయిడ్ ప్రతిపక్షాల్లో నిజంగా మిమ్మల్ని మోడీ ఏమైనా చేస్తుంటే ఈ పాటికి మీ హై లెవెల్లో వెళ్ళిపోదురు ఏమి చేయకుండానే మీరు నన్ను ఎంజాయ్ చేసేస్తారు పోలవరం మీద వేయడానికి ఎవరు కన్సెంట్ అక్కర్లా పోలవరం నేషనల్ ప్రాజెక్టు దాని మీద ఎప్పటివరకు వాళ్ళు వేయట్లేదు దాని మీద సిబిఐ వాళ్ళు వచ్చి విచారణ చేయడానికే వాళ్ళు రావటంలా వాళ్ళ ప్రాజెక్ట్ అయినా ఇక మీకు ఏంటి ఏం జరిగింది ఎవరో మీ పార్టీ మెంబర్స్ మీద రైట్లు జరిగితే ఇన్కమ్ ట్యాక్స్ రైట్లు జరిగితే అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ తప్ప ఇంత ఓపెన్గా సామాన్య మానవుడికి ఏదైనా నష్టం జరిగితే చెప్పండి సార్ ఇన్కమ్ ట్యాక్స్ రైట్లు అనేది కోటీశ్వర్ల మీద జరుగుతాయి ఆ జరిగే వాటిలో కొన్ని కొంత దొరకచ్చు కొంత దొరకకపోవచ్చు కొన్ని చోట్ల అన్యాయంగా జరగచ్చు అదంతా వేరే దానికి ఒక ముఖ్యమంత్రి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ రైట్లు చేయడం ద్వారా నన్ను బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు అంటే మీ వెనకాలన్నది ఎవరు సామాన్య ప్రజల కోటీశ్వర్ల అసలు ఎందుకు మీరు ఇంత వెటరన్ అయ్యండి ఎక్కడ తేడా వస్తుంది ఇంత సమర్థులైనటువంటి ఒక రాజకీయవేత్త సమర్థులైన ముఖ్యమంత్రే కాదా అన్న దాని మీద డిస్ప్యూట్ ఉంది కానీ మీ సమర్థత మీద డిస్ప్యూట్ లేదు ఒక పొలిటీషియన్గా ఈవేళ భారతదేశంలో అన్ని పార్టీలతోటి ఏదో సమయంలో కలిసినటువంటి వాడు ఎవరన్నా నాయకుడు ఉంటే సింగిల్ మీకే వస్తుంది అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఇన్ని పార్టీలు మార్చి ఏ రకమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు నాకు ఎప్పుడు ఎవరితో అవసరమైతే అప్పుడు వారితో కలుస్తానని బాహాటంగా ప్రకటించగలిగినటువంటి ధైర్యం ఉన్న ఏకైక నాయకుడు మీరు మీరు ఈ సిబిఐలకి ఇన్కమ్ ట్యాక్స్లకి ఈడీలకి భయపడిపోతున్నట్టు వణికిపోతే
ఇది చాలా మీకే కాదు స్టేట్కే, ఈ స్టేట్ వాళ్ళు వద్దంటున్నట్ట, ఏసీబీ వెళ్ళకూడదు అది, సిబిఐ వెళ్ళకూడదు వాళ్ళు ఏసీబీతో చేసుకుంటారట, ఇవన్నీ కరెక్ట్ కాదు. దయచేసి పునరాలోచన చేయండి, దీన్ని విత్డ్రా అవ్వండి. ఇది చాలా రాష్ట్రం పరువు తీసేటువంటి జీవో ఇది. అదేనండి, ఇప్పుడు అదే కేంద్రం ప్రాజెక్టు రాష్ట్రం కడుతోంది, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఏం అగ్రిమెంట్ అయిందో ఎవరికి తెలీదు. అప్పట్లో ఇద్దరు కూడా ఒకరినొకరు విపరీతంగా ప్రేమించుకున్నారు. ఎప్పుడైనా ఒక ప్రధానమంత్రి అన్నవాడు చాలా గొప్పవాడని చెప్పి ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేశాడు. అసెంబ్లీలో మోడీ వచ్చిన తర్వాత భారతదేశం పేరు ప్రపంచం అంతా మోగిపోతుందని ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ప్రకటించినటువంటి వ్యక్తి. అంత లవ్ చేసుకున్నారు ఒకప్పుడు. ఈవేళ మీకు ఇద్దరికి చెడింది, ఓకే రాజకీయాల్లో సహజం చెడింది, చెడితే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవాలా? నాకు అదే అర్థం అవట్లే. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారండి, కాపురం చేస్తున్నారు, తర్వాత గొడవలు వచ్చాయి, డైవోర్స్ పిటిషన్ వేశారు. డైవోర్స్ పిటిషన్ వేసినప్పుడు భార్య నా భర్త నన్ను కొడతాడు, శాడిస్టు, చాలా బాధలు పెట్టాడు, ఇన్ని బాధలు నేను భరిస్తూ వచ్చాను అని చెప్తే అర్థం ఉంది. కానీ ఇద్దరు పిల్లలు తల్లి అయి ఉండి నా భర్త నపుంచకుడు అని అంటే అర్థం ఉందా అసలు? ఇద్దరు పిల్లలకి తల్లి అయింది, పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారు, ఇద్దరు కలిసి కాపురం చేశారు, గొడవ వస్తే వేరే ఏమన్నా చెప్పాలి? అబ్బాయి నా భర్త నపుంసకుడు అండి, అయినా సరే నేను కాపురం చేశానంటే మరి పిల్లలు ఎలా పుట్టారా అని అడగరా? ఇది ఎక్స్ట్రీమ్ అనమాట. మాట్లాడుతున్న దానికి కొంచెం ఎస్ మారిపోయాడు మోడీ అన్న అర్థం ఉంది. మోడీ అనే మనిషి మొదటి నుంచి ఇంతే, నేను అప్పుడే అనుకున్నాను రాష్ట్రం కోసమే కలిశాను, ఇప్పుడు మళ్ళీ రాష్ట్రం కోసమే కాంగ్రెస్తో కలుస్తున్నాను. ఈ వాట్సాప్లో వస్తుంది రేపు ప్రపంచం కోసం వెళ్ళి పాకిస్తాన్తో కలుస్తాడేమోనండి. సరే వాట్సాప్లో రకరకాల జోకులు వస్తుంటాయి అనుకోండి, ఎందుకు మనం మీరు కలవటంలో నేనేం అభ్యంతరం పెట్టట్లేదు. ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళకండి, విత్ ఇన్ ద ఫ్రేమ్. ఎందుకంటే మామూలు నాలాటాలు మాట్లాడితే అర్థం ఉంది, కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడంటే ప్రతిదీ బ్యాలెన్స్గా మాట్లాడాలి. ఎందుకు మీరే బ్యాలెన్స్ తప్పితే ఎలాగా? మీరు తెలుగుదేశం నాయకుడిగా మాట్లాడలేదు, నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మీరు ఆ ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా బ్యాలెన్స్గా ఉండాలి. మోడీ గురించి మీరు అసెంబ్లీలో చెప్పినవి, బహిరంగ సభలు కాదు అసెంబ్లీలో చెప్పినవి, అభినందిస్తూ చేసిన తీర్మానాలు ఇవన్నీ ఏమైనట్టు. సరే ఈవేళ పర్టికులర్ ఇష్యూలో డిఫర్ అయ్యాం, బయటకు వచ్చాము, అది తప్పులేదు. అసలు ముందు నుంచి ఇదో మహాఘోరం అన్న మాటే తప్పు. దయచేసి దాన్ని కొంచెం రెక్టిఫై చేసుకోండి. ఎలక్షన్ టైం వచ్చేసింది, ఇంక 2 నెలల్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది, రెక్టిఫై చేసుకోండి. ఇది కరెక్ట్ కాదు, ఈ జీవోని వెంటనే రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించవలసిందిగా కోరుతున్నాను. అడిగారు కదా లెటర్ రాసి కూర్చుంటారు.